పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 స్థానాలు మరి కూటమి కవిసం చేసుకుంది. లాస్ట్ టైం ఇక్కడ వైసీపీ 13 స్థానాలు కవిసం చేసుకుంది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది 2019లో. ఈసారికి 15కి 15 స్థానాలు కూడా ఉభయ గోదావరి జిల్లా ప్రజలు ఎంత క్లియర్ కట్గా ఈ కూటమి వైపు ఉన్నారనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. మరి నియోజకవర్గాలు వైజ్కి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా వేసుకుంటే ఫస్ట్గా కొవ్వూరు నియోజకవర్గం. కొవ్వూరు నియోజకవర్గంలో ముప్పిడి వెంకటేశ్వరరావు ఈయన 33,946 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే మరో నియోజకవర్గం నిడదవోలు. నిడదవోలులో కందుల దుర్గేష్ ఇక్కడ జనసేన కేటాయించారు. ఇక్కడ కందుల దుర్గేష్ 33,304 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరో నియోజకవర్గం ఆచంట. ఆచంటలో ఇక్కడ పితాని సత్యనారాయణ, ఈయన చెరుకువాడ శ్రీరంగనాథరాజు మీద 26,554 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరో నియోజకవర్గం పాలకొల్లు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు ఇది ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ ప్రతి వారితో ఈ పాలకొల్లులో ప్రతి నియోజకవర్గంలో ప్రతి రైతుతో ప్రతి సామాన్యుడితో కూడా ఒక డైలీ కాంటాక్ట్లో ఉండే పర్సన్గా, అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆయన వెంటనే అక్కడికి చేరుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషిగా నిమ్మల రామానాయుడు ఉండడంతో నిమ్మల రామానాయుడికి ఇక్కడ 67,945 ఓట్లు మెజార్టీతో ఈయన విజయం సాధించారంటే మామూలు విషయం కాదు. మరో నియోజకవర్గం నర్సాపురం. నర్సాపురంలో ఇక్కడ బొమ్మిడి నాయకర జనసేన కేటాయించారు. ఈయన 49,738 ఓట్ల తేడాతో ఈయన విజయం సాధించారు. లాస్ట్ టైం బొమ్మిడి నాయకర్ గారు ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం మరి కూటమి సభ్యుల్లో ఉండగా టీడీపీ జనసేన బీజేపీతో మరి బొమ్మిడి నాయకర్ 49,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే 15కి 15 స్థానాలు మొత్తానికి కూటమి కైవసం చేసుకుందాం. దీనివల్ల మరి ఏంటంటే మరో పక్కన పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కానీ, మరో పక్కన కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో మేనిఫెస్టో అంశం కానీ, మరో పక్కన వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత యొక్క చాలా అంశాలు ఉండడంతో ప్రజలందరూ కూడా చాలా క్లియర్ కట్గా 15కి 15 స్థానాలు కూటమికే పట్టం కట్టారు. పట్టం కట్టడంతో పాటు హ్యూజ్ మెజార్టీ ఇచ్చారు. అంటే ఎదురు లేదు, మా ఓటు అంత పవర్ఫుల్ అని కూడా చాలా క్లియర్ కట్గా అనిపిస్తోంది. దీని మీద మనకి అసలు ఏ అంశాలు ఈ యొక్క 15కి 15 స్థానాలు రావడంతో మరి వెనక అసలు ప్రజలు ఏ విధంగా ఆలోచించారన్న దానిపైన మా కరస్పాండెంట్ రంగబాబు ఉన్నారు. రంగబాబు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి 15 నియోజకవర్గాలు గెలుపొందడం జరిగింది. చూస్తే ఈ సునామీ ఒక ఓటర్లో స్పష్టమైనటువంటి వ్యతిరేకత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద స్పష్టమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది. ఎంతో విచిత్రంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు బలమైన అభ్యర్థులుగా చెప్పినటువంటి కారుమూరి నాగేశ్వరరావు వంటి అబ్బాయి చౌదరి వాసుబాబు వంటి వారు సొంత గ్రామాలలో కూడా వారికి ఓట్లు రాని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళు సొంత గ్రామాలలో ఓట్లు కూడా వాళ్ళు పొందలేని, వాళ్ళ సొంత బూతుల్లో కూడా ఓట్లు పొందలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత వ్యతిరేకత ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఉంది. అలాగే చూస్తే గత ఎన్నికల్లో 2019లో వచ్చినటువంటి ఎన్నికలు విడిగా పోటీ చేసినటువంటి ఓట్లు, అటు జనసేనకి ఇటు టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు ఈ కూటమిలో సభ్యులకు అభ్యర్థులకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ ఓట్లు ఖచ్చితంగా ఎక్కడ మిస్ కాకుండా రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతతో స్పష్టంగా కనిపించింది. మామూలు టైట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఊహించితే సుమారు 25-26 వేలు ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎవరికి 50 వేలు తగ్గకుండా వచ్చింది. ఎక్కడా కూడా ట్రిపుల్ ఆర్ వంటి ట్రయాంగిల్ పాయింట్ ఉన్నటువంటి ఉండిలో కూడా 56 వేలు మెజార్టీ వచ్చింది. అలాగే ఎక్కడ ఉన్న ప్రతి చోట 50 వేలు 60 వేలు 70 వేలు మెజార్టీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా అత్యధికంగా మార్మీలు రాదాకి 72 వేలు చోట నెగ్గడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పుట్టుకు వచ్చినారైన నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సుమారు 60 వేలు పైచులకు ఓట్ల మెజార్టీ. ప్రతి చోట అటు రైతాంగం కానీ ఇటు మహిళలు కానీ మహిళల ఓట్లు చాలా మంది వస్తుందని వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం అంచనాలు వేసుకున్నారు, వాళ్ళు ఆశించారు. అయితే చూస్తే ఓట్లు పూర్తయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. ఎవరికేశారన్న విషయంలో అంచనాలు దొరకలేదు. చూస్తే మరి మెజారిటీ ఊహకందనటువంటి మెజారిటీ వచ్చింది. అలాగే ఈ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే బీజేపీ ఇక్కడ ఎంపీగా నిలబడేటువంటి సామాన్య కార్యకర్తకి సీట్ ఇచ్చడం జరిగింది. కష్టం అనుకుంటే ఎవరికి రానంత మెజారిటీ, ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ఎవరికి రానంత మెజారిటీ 2,75,000 మెజారిటీ రావడం జరిగింది. బీజేపీ శ్రీనివాస వర్మ ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ చూస్తే అటు వ్యతిరేకత కాకుండా ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రతి పార్టీకి కూటమిలో ఉన్న పార్టీలకు ఓట్ల ట్రాన్స్ఫర్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పచ్చు. ఓకే రైట్ రంగబాబు.